ప్రగతి నివేదన సభకు జనగామ జిల్లా నుండి పలువురు రాష్ట్ర జిల్లా నాయకులు తమ ప్రాంతాల నుండి ఎంతమందిని తరలిస్తున్నారు, ఎన్ని వాహనాల్లో తరలి వెళ్తున్నారనే విషయాన్ని మా జనగామ జిల్లా ప్రతినిధి సలీం అందిస్తారు. ఓవర్ టు యు సలీం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2న నిర్వహించనున్నటువంటి ప్రగతి నివేదన సభకు మరి ఇక్కడ నుండి ఎంతవరకు తరలి వెళ్ళాలన్నారు అనడానికి మాట్లాడుతూ మనకు అందుబాటులో ఉల్లంఘన ఏకానంద గారు ఉన్నారు, చెప్పండి సార్. మరి మాకు తెలిసినంతవరకు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆయన ఏ పిలిపించినా కానీ ఏ సభ పెట్టినా కానీ స్వచ్ఛందంగానే వచ్చిండ్రు రాష్ట్ర ప్రజలందరూ తెలంగాణ ఆకాంక్షించి తెలంగాణ కావాలని. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చినాక అనేక సంక్షేమ ఫలాలు ఇచ్చిండ్రు, సంక్షేమ పథకాలు ఇచ్చిండ్రు, రైతులను ఆదుకున్నారు, అనేక వర్గాలను అసలు ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా ఆదుకున్నారు. కాబట్టి ఆయన పిలవడమే ఎక్కువ చూస్తూ ఉన్నారు. అసలు మేము ఆశించిన దానికంటే ఎక్కువ మంది అసలు మా మీద ఒత్తిడి జరుగుతూ ఉన్నది. ఒక ఊళ్ళో రెండు బస్సులు అంటే నాలుగు బస్సులు కావాలనే సందర్భం వచ్చింది. ఒకప్పుడు రెండు బస్సులు ఎక్కడానికి కూడా ఇబ్బంది పడుతుండే. ఇలా పనులు ఉన్నప్పుడు కూడా, వ్యవసాయ ఆధారిత పనులు ఉన్నప్పుడు కూడా పనులు వదిలిపెట్టి మా ముఖ్యమంత్రి గారి ప్రగతి నివేదన మేము వింటాం, మేము అనుభవించినాం కాబట్టి, ఆ ప్రగతిలో మేము భాగస్వామ్యులం కాబట్టి, ఆ ప్రగతి మా కోసం జరిగింది కాబట్టి ఆ ప్రగతి సభకు పోయి మేము మా ధన్యవాదాలు తెలియజేస్తాం, కృతజ్ఞతలు చెప్తామని చెప్పి ప్రజలు ఉన్నారు. అదేవిధంగా మీరు తరలించినటువంటి ప్రజలకి కార్యకర్తలు కావచ్చు, వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, మరి ఎన్ని వాహనాల్లో వెళ్ళబోతున్నారు? మా గౌరవ ఇక్కడ రాష్ట్ర నాయకులు దానికి సంబంధించిన మండల సంబంధించిన ఏర్పాట్ల మీద మనం మాట్లాడతారు వాళ్ళు. ప్రగతి నివేదన సభకు తరలి వెళ్ళినటువంటి ప్రజలకు మరి ఏ విధమైన సౌకర్యాలు చేస్తున్నారన్నటువంటి మనకు మాట్లాడడానికి టీఆర్ఎస్ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శంకర్ మలేశం గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చెప్పండి. ప్రస్తుతానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. గత 3 రోజుల కింద కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని ఏ విధంగా తరలి వెళ్ళాలనేటువంటి దానిపై సమీక్ష చేసినాం. ఈరోజు మేము అంటే పాత ఉమ్మడి మండలంలో కుమ్రవెల్లి చీరాలు కలిసి 70 బస్సులు బుక్ చేయడం జరిగింది. ఇంకా కూడా కావాలంటున్నారు ఊళ్ళలో. అది కాకుండా సుమ్మలు 120 సుమ్మలు కూడా బుక్ చేయడం జరిగింది. ఇవి కూడా సరిపోవట్లేదు అంటున్నారు. మా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాధ్యక్షులు ముఖ్యమైన కార్యకర్తలు అందరూ కూడా ఇంకా ఎక్కువ కావాలని అంటున్నారు. దాని గురించి ఇంకా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా అధిక సంఖ్యలో పాల్గొనడానికి ప్రజలు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆకాంక్ష తీర్చే విధంగా వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నాం. భోజన సదుపాయాలు, వాటికి వాటర్ కానీ అన్ని సదుపాయాలు ఎప్పటికప్పుడు ఎక్కడ ఏ బస్సులో ఉన్నా ఆ బస్సులకి ఊరులకు అప్పచెప్పుకుంటూ కార్యకర్త అప్పచెప్పుకుంటూ ఎప్పటికప్పుడు మేము మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. సుమారు 8,000 మంది తరలి వెళ్ళనున్నారు జనగామ నియోజకవర్గం నుండి. జనగామ నియోజకవర్గం నుంచి టార్గెట్ మాకు ఇచ్చింది 25,000 మంది. 25,000 మంది మా ముత్తిరెడ్డి గారు మా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి దానికి పైరట్గా ఖచ్చితంగా 50,000 మంది తరలి వెళ్ళాలనేటువంటి ఆకాంక్షతో అందరి కార్యకర్తల్లో ఉంది. ఖచ్చితంగా చేరాల నుంచే కేవలం 10 నుంచి 12 వేలు సుమారు ఖచ్చితంగా మేము ఒక మండలం నుంచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా 50,000 పైన వెళ్తాం. మా ఎమ్మెల్యే గారు చేసినటువంటి సంక్షేమ ఫలాలు, ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చినటువంటి సూచనలు, వారు చేసినటువంటి అభివృద్ధిని కూడా కాంక్షించుకుంటూ ఖచ్చితంగా అందరూ ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు. సుమారు 8 గంటల సమయాన మీరు బయలుదేరనున్నారు, మీరు ఏమైనా ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంగా ఈ విధమైనటువంటి అంటే పోవడానికి జనగామ నియోజకవర్గం నుండి ఇక్కడ ఉన్నటువంటి 3 మండలాలు అయితే మేము మద్దూరు చీరాల కుమ్రవెల్లి మరి వారు వెళ్ళినటువంటి సమయం మరి వారి ఊర్లోకి మీరు బస్సులు పంపేనున్నారా లేదా ఇక్కడికి వచ్చి? మేము బస్సులను 6 గంటల లోపునే సుమారు అంటే మా ఉదయం 6 గంటల లోపునే ప్రతి గ్రామానికి బస్సులు మిగతా వాహనాలు ఏదైతే బుక్ చేసినా అవన్నీ కూడా వెళ్తాయి. 6 గంటలకు వెళ్ళగానే 8 గంటల నుంచి మనం బస్సులు ఆ ఊరు నుంచి హెడ్ క్వార్టర్ రావాలని ఒక ఆలోచన చేసినాం. 6 గంటల వరకే మనకు హెడ్ క్వార్టర్కి వచ్చి హెడ్ క్వార్టర్లో కొద్దిగా ర్యాలీగా తీసి 10 గంటల వరకే ఇక్కడి నుంచి మన మండల హెడ్ క్వార్టర్ నుంచి అన్ని తరలి వెళ్ళాలని చెప్పేసి మేము అందరూ సూచన ప్రయాగం చెప్పినాం. దాన్ని ఖచ్చితంగా అమలులోకి తీసుకొచ్చుకుంటాం. కొద్ది వెనుక ముందైనా అందరం కలిసి వెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తాం. 4 సంవత్సరాల పాలనలో మరి అంటే ఇన్ని రోజులు అంటే కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు మరి ప్రజలకు తెలియజేయడం చెప్పేసి తీసుకున్నటువంటి ఈ యొక్క సభ, మరి దాంట్లో భాగంగా ముందస్తు ప్రణాళిక ఏంటి అంటే ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం? 100కి 100 పాలు. ఈ ప్రగతి నివేదన సభ అనేదే ఈ 4 ఏళ్లలో చేసినటువంటి సంక్షేమ ఫలాలు నివేదించడానికి. ప్రజలు అన్ని వర్గాల వారికి మంచి చేసినారు, మేలు చేసినారు. పిల్లలకు చదువుకునేటువంటి పిల్లల కాంచి మొదలు పెడితే వృద్ధులై చనిపోయేటువంటి వాళ్ళకు కూడా లాస్ట్కు స్వర్గధామాలు ఏర్పాటు చేసి అక్కడ కూడా సౌకర్యం ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి. పుట్టిన పసిగుడు నుంచి చనిపోయేంత వరకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు, దేశంలో లేవు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి అన్ని వర్గాల వారు, అన్ని ఏజ్ ఉన్నటువంటి వారు, అన్ని
ఇప్పటికి ముఖ్యంగా ఏంటంటే ఇంకా కూడా రైతులు పని ఒత్తిడి ఉన్నా కానీ రైతులందరూ మాకు ప్రత్యేకంగా బస్సులు పెట్టాలంటారు. రైతు బీమా, రైతు బంధు ఖచ్చితంగా రైతులను కదిలిస్తుంది, వాళ్ళను ఆత్మను కదిలిస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా మేము ఏ స్థాయిలో ఉన్నా మాకు మేము పెదమసామని గట్టి తీసుకోపోకుండా పోయారు. మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నామని రైతులందరూ కూడా ముందు ఉన్నారు. ఓకే, ఇది పరిస్థితి చూసుకుంటే జనగాం జిల్లా నుండి అదేవిధంగా జనగాం నియోజకవర్గం నుండి సుమారు 25,000 మందిని తరలించనున్నట్లు మరి స్థానికంగా ఉన్నటువంటి జడ్పీసీ అదేవిధంగా రాష్ట్ర బీసీసీల ఉపాధ్యక్షునిగా శంకరి మల్లేశంగౌడ్ గారు మనకు తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో సలీం, S6 న్యూస్, జనగాం. తరలించనున్నారు, వారికి ఎలాంటి సౌకర్యం కల్పిస్తున్నారో తెలియజేయడానికి మనతో గ్రంథాలయ జిల్లా డైరెక్టర్ మేడిశెట్టి శ్రీధర్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. తెలంగాణ రాష్ట్రం మనం ఏర్పరచుకున్న తర్వాత మరి 4 సంవత్సరాలు దాటి ఇప్పుడు రేపు జరగబోయే ప్రగతి సభకు మరి ఈ జనగామ నియోజకవర్గం నుంచి 25,000 నుండి 30,000 జన సమీకరణకు మరి సన్నాహాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మరి ఖచ్చితంగా మొత్తం మేము దాదాపుగా టోటల్ మరి మండలానికి ఏ రకంగా అరేంజ్ చేయాలనో, మండలానికి గ్రామానికి ఏ విధంగా రకంగా చేయాలో స్థానిక గ్రామంలో ఉన్నటువంటి నాయకులను సంప్రదించి మరి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మాకు కేసీఆర్ మాకు ఎలాంటి నిర్ణయాలు జారీ చేసిన నియోజకవర్గానికి 25,000 జన సమీకరణం చేయమని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ జన సమీకరణ 25,000కు పైగానే తీసుకోబోయడానికి జిల్లా వ్యాప్తంగా మరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఎవరెవరి పనులలో వాళ్ళు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా తీసుకెళ్లి తరలించేటువంటి ప్రజలకు మరి ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు? అంటే ఉదాహరణకు త్రాగునీరు కావచ్చు, లేకపోతే వారికి భోజన వసతి కావచ్చు, ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? వస్తున్నటువంటి ప్రగతి సభకు సక్సెస్ చేయడానికి వస్తున్నటువంటి ప్రజలకు అన్ని విధాల సదుపాయాలు కల్పించుకోవడానికి మరి స్థానిక మరి నియోజకవర్గ బాధ్యులు మరి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు మొత్తం ప్రతి వెహికల్కు వాళ్ళ యొక్క భోజనాలకు మరి ఎలాంటి కొలత లేకుండా మరి వాళ్ళకు ఏర్పాట్లు చేయడం జరిగింది. కేసీఆర్ గారు సుదీర్ఘ 14 సంవత్సరాల పోరాటం తర్వాత సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 4.5 సంవత్సరం కాలం పాటు మరి పాలించినటువంటి పాలనలో మరి అనేక సంక్షేమ పథకాలు మరి ప్రజలకు మరి అందించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ప్రగతి నివేదన సభలో ఏ విధంగా సీఎం గారి ప్రసంగం ఉండబోతుంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మరి 47 స్వతంత్రము వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాలలో అసలు ప్రభుత్వాలు అంటే ఏందో అనేటువంటి తెలియలేనటువంటి పరిస్థితి. మరి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, 4 కోట్ల ప్రజల యొక్క ప్రజలను అయోమయం చేస్తున్నటువంటి ఆంధ్ర ప్రభుత్వాన్ని తరిమి కొట్టి కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి మా యొక్క తెలంగాణను బంగారు తెలంగాణ దిశకు సాధించుకోవాలంటే యావత్ భారతదేశంలో లేనటువంటి సంక్షేమ పథకాలను 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఏదైతే అన్యాయానికి గురైందో ఆ గురైనటువంటి ప్రజలకు ఏదైతే కులాల వేదిగా మరి అందరి సంపన్న వర్గాలకు మరి న్యాయం చేసే విధంగా తీసుకున్నటువంటి కార్యక్రమాలు మరి కనీసము ఒక 24 గంటలు మరి టైం పట్టేటువంటి పరిస్థితి కేసీఆర్ గురించి మరి సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రం కోసము ఆయన చేసినటువంటి సేవలు మరి మహిళలకు 1,000 రూపాయలు పింఛని మరి విడోలకు ఒంటరి మహిళలకు 1,000 రూపాయలు వికలాంగులకు 1,500 రూపాయలు మరి షాదీ ముబారకు కళ్యాణ లక్ష్మి మరి ఆరోగ్య కిట్టు జీవి మరి రైతు బీమా పథకము మరి రైతుకు ఎల్ఐసి ఈరోజు ఒక కుటుంబంలో ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే కూడా వారికి ఏ రకంగా చనిపోయినా కానీ ఆ కుటుంబానికి మరి ఆ కుటుంబానికి ఉపయోగపడేందుకు 5 లక్షల రూపాయలు మరి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏ ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నటువంటి విషయము. మరి ఈరోజు ప్రభుత్వము ఏర్పాటు భారత మరి తెలంగాణ రాష్ట్రము ఉన్నటువంటి ఎల్ఐసి కంపెనీలు మరి ఒక్కొక్కరి దగ్గర సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున ఎల్ఐసీలు చేస్తే కూడా తిరిగి చెప్పులడితే కూడా పైసలు అన్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రతి రైతుకు బీమా పథకాన్ని 2,700 రూపాయలను కట్టి మరి ఒక రైతు సంవత్సరానికి 1,00,000 రూపాయలు 6,000 కోట్ల రూపాయలు మరి ఈ కట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతుకు ప్రతి సంవత్సరము మరి కేసీఆర్ మరి రైతులకు అండదండగా ఉండి ఉపయోగపడుతున్నటువంటి పెద్ద సంక్షేమ పథకం ఇది.
భారతదేశంలో ప్రపంచ స్థానంలో ఎక్కడ ఏ కుటుంబానికి ఎవరు కూడా ఆదుకుంటారో తెలియదు, కానీ ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఇంటికి కడప కడపకు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నటువంటి కుటుంబాలకు కూడా రైతు అయి ఉంటే సరిపోతుంది, ఆ రైతులకు కూడా మేము డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఏదంటే ఎన్నడైనా పుట్టిన ఏదో రకమైనటువంటి సమస్య వచ్చినా ఏదో అనుకూలంగా కుటుంబాలకు కొంతమంది కుటుంబాలకు అనుకూలంగా చనిపోతే కూడా వాళ్ళకి ఈ బీమా వర్తిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు బయలుదేరనున్నటువంటి ప్రగతి నివేదన సభకు బయలుదేరనున్నటువంటి ప్రజలకు మరి వాహనాలు ఏ విధంగా మళ్లించారు? జనగాం నియోజకవర్గం నుండి ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఈ మూడు మండలాలు మద్దూరు, కొమరవెల్లి, చీర్యాల, అదేవిధంగా అటు జనగాం జిల్లాలో ఉన్నటువంటి జనగాం నియోజకవర్గంతో పాటు నర్మేట, బచ్చనపేట, తరగుప్ర ఈ యొక్క మండలాలు ఉన్నాయి. మరి వారికి రూట్ మ్యాప్ ఎలా ఏర్పాటు చేయడం జరిగింది? వాళ్ళని ఎక్కడి నుంచి వాళ్ళను రూట్ అంటే పంపించడానికి ఎలా సులువుగా ఉంటుందని చెప్పేసి మీరు భావిస్తారు? మద్దూరు మండలం కానీ, చీర్యాల మండలం కానీ, కొమరవెల్లి మండలం కానీ, ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో మరి సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సభ్యునిగా మరి నేను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ బాధ్యతలో ఈ మూడు యొక్క మండలాలలో మరి ఎమ్మెల్యే గారు ఆ యొక్క జనాభా పాపులేషన్ ప్రకారం మాకు 25,000 జనాన్ని తరలించుకోవడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నామో మరి అక్కడ ఉన్నించని మరి మద్దూరు మండలం నిర్మించని 5,000 జనాభా తీసుకుపోవడం జరుగుతుంది. చేర్యాల మండలం పూర్వం నియోజకవర్గం ఉండే ఇప్పుడు మున్సిపాలిటీ అయింది కాబట్టి ఇక్కడ నుండి ఈ మండలం నుంచి కూడా 6,000 జనాభాను తీసుకుపోవడానికి సన్నాహాలు ఏర్పాటు చేయడం జరిగింది. కొమరవెల్లి మండలం నుంచి కూడా 2,500 నుంచి 3,000 జనాభాను తీసుకుపోవడానికి సిద్ధం చేసిన ప్రణాళిక, బస్సులను, డీసీఎంలను, మరి మరి టాటా సొమ్మలను, సొంత వెహికల్లను అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి ఈరోజు అన్ని గ్రామాల యొక్క బాధ్యులకు ఆ యొక్క బాధ్యతలు కూడా మరి కేసీఆర్ ఇచ్చినటువంటి మరి సామాగ్రిని కూడా వాళ్ళందరికీ కార్యకర్తలకు ఆ వివిధ గ్రామాలకు పంపించడం జరిగింది. చేర్యాల హెడ్ క్వార్టర్లో మొత్తం సుందరీకరణ కూడా చేసుకోవడం జరిగింది. మరి రేపు ప్రగతి నివేదన సభలో కేసీఆర్ గారు సుదీర్ఘ ప్రసంగం చేయనున్నారు. ఈ యొక్క ప్రసంగంలో పాల్గొన్నటువంటి ప్రజలకు మరి త్రాగునీరు కానీ భోజన వసతి కానీ ఏమైనా కల్పించారు? చాలా ఈ తెలంగాణ రాష్ట్రం, యావత్ తెలంగాణ రాష్ట్రం 31 జిల్లాల నుంచి వస్తున్నటువంటి ప్రజలకు మరి అన్ని విధాలైనటువంటి మా ఉన్నటువంటి శాసనసభ్యులే కానీ, ఉన్నటువంటి ఎంపీలే కానీ, ఎమ్మెల్సీలే కానీ, మరి దీనికి ఈ ప్రగతి సభ సక్సెస్ కావడానికి ఎంతోమంది ముందుకొచ్చి సహాయపడేటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. మరి అందరికీ రహదారుల పంటి మరి వాళ్ళకు పూర్తి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసుకోవడానికి సంసిద్ధం చేయడం జరిగింది. ఏ యొక్క జిల్లాలో మరి రహదారుల పంటి వస్తున్నటువంటి వ్యక్తులకు అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు చేసుకుంటారు. అన్ని లైన్లు, అన్ని రూట్ మ్యాప్లు వేసి మరి ఏ బస్సు ఎప్పుడు ఎక్కడికి పోయినా కానీ అక్కడ కార్యకర్తలకు కానీ ఎవరికి కానీ మరి నష్టం జరగకుండా పార్కింగ్లు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు అనుకున్న అంచనా ప్రకారం జనాలు రానున్నారా, ఇంకా ఏమైనా అధిక సంఖ్యలో పాల్గొంటారని చెప్పి భావిస్తున్నారా? వాస్తవానికి ఈరోజు రేపు బహిరంగ సభకు ఈరోజే మొత్తం కూడా ప్రణంగం నిండి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మరి తెలంగాణ రాష్ట్రం రైతాంగానికి ఇచ్చినటువంటి ట్రాక్టర్లు మొత్తం కూడా బయలుదేరినటువంటి పరిస్థితి. మరి కను అసలు ఏ పార్టీ కూడా రేపు ప్రజలలో పోయి ఓటు అడిగే పరిస్థితి లేదు. కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమానికి బంగారు తెలంగాణ కోసం మేము తెలంగాణలో పుట్టినందుకు పనిచేయాలనేటువంటి ఆకాంక్షతోటి ఉన్నట్టు వాళ్ళ యొక్క మనస్తత్వాలు కనబడుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, సీఎం కేసీఆర్ గారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రగతి నివేదన సభకు మరి ప్రజలు భారీగా తరలినారన్నట్టు గ్రంథాల జిల్లా డైరెక్టర్ ఎంపీగా ఉన్నటువంటి మేడిశెట్టి శ్రీధర్ గారు మనకు తెలియడం జరిగింది. మరి సీఎం కేసీఆర్ ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు మరి గతంలో వాళ్ళు సుదీర్ఘంగా ఏంటంటే 14 సంవత్సరాల పాటు వాళ్ళు చేసినటువంటి పోరాట ఫలితం మరి ఎంతోమంది విద్యార్థుల బలిదానంతో సంపాదించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి 4.5 సంవత్సరాల పాలనలో మరి అతను ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలతో ప్రజలు మరి ఎంతో ఆకర్షితులై ఉన్నారు. మరి అదేవిధంగా ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారు. మరి ఆయన సంక్షేమ పథకాలే ఈరోజు మళ్ళీ అతన్ని గెలిపించడానికి మరి కారణమవుతాయని చెప్పేసి స్థానిక నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రగతి నివేదన సభ కూడా విజయవంతం చేసి మరి రానున్న కాలంలో మళ్ళీ టీఆర్ఎస్ పగ్గాలు చేపట్టి మరి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పేసి జిల్లా గ్రంథాలయ శాఖ డైరెక్టర్ ఎంపీ మేడిశెట్టి శ్రీధర్ గారు మనకు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో సలీం, S6 న్యూస్, జనగాం జిల్లా ప్రతినిధి.